విశాఖ కలెక్టరేట్ దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సాక్షర భారత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. అక్రమంగా తొలగించిన సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9 నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం రూపొందించబడినటువంటి సాక్షర భారత్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వం నిర్దేశనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షర భారత ఉద్యోగులందరినీ కూడా తొలగించడం జరిగింది. ఆ రోజు ఆ అన్యాయం అయిపోయి ఆపదలో ఉన్నటువంటి కార్మికులు ఆదుకుంటానని, మీకు అందరికీ ఉపాధి చూపిస్తానని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు దగా చేసింది. జగన్ వస్తే మీకు అందరికీ తోడుగా ఉంటాడు, మీ ఆశాదీపం అవుతానని చెప్పి మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ 2.5 ఏళ్ళు గడుస్తున్నా సాక్షర భారత ఉద్యోగులను వెళ్ళి విధులుగా తీసుకోవడం కానీ వేరే ఉపాధికి అవకాశాలు కల్పించడం కానీ చేయడం లేదు. ఇవాళ ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి ఇవాళ సాక్షర భారతి ఉద్యోగుల సంఘం ఏఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చేసిన కాలానికి 9 నెలల జీతాలు కూడా బకాయి ఉన్నాయి, బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని చెప్పి అధికార పార్టీ మంత్రులని, ముఖ్యమంత్రి గారిని, అధికారులని ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి మాకు కాళ్ళు అడుగుతున్నాయి తప్ప ముఖ్యమంత్రి గారు మాటలన్నీ కూడా నీటి మీద వ్రాతలలాగా మిగులు ఉన్నాయని చెప్పి వాళ్ళు మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే సాక్షర భారతి ఉద్యోగులందరినీ కూడా విధుల్లో తీసుకొని ఉపాధి అవకాశం కల్పించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేటువంటి జీతం కేవలం 2000 రూపాయల జీతాన్ని కూడా ఈరోజు ఇవ్వకుండా మాటలేమో కోటలు దాటి అడిగేమో గడప దాటినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన సాగుతూ ఉంది. దీని సాక్షర భారతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితుల్లో మీరు తక్కువ స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మాత్రం మాకు పోరాటం వేరే మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము భావించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.